సొరియాసిస్ అనేది అంటువ్యాధి కాదండి, అంటే అది వచ్చిన వారిలోనే వాళ్ళలో స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కానీ దానివల్ల పక్క వాళ్ళకి వచ్చే సమస్య అయితే కాదు. సొరియాసిస్ అనేది ఏమవుతుందంటే మనకి అది చూడగానే ప్రతి వాళ్ళకి, అంటే అది నేను ఇందాక చెప్పినట్టు చాప్ పొట్టు పొలుసులు పొలుసులుగా వస్తుంది. చూసే వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు గోక్కున్నా కొద్దిగా ఆ పొలుసులు పక్కన పడుతుంటే మాకు వస్తుందేమో అనేసి భయంతో దూరం జరిగిపోతూ ఉంటారు. సో దానివల్ల పక్క వాళ్ళకు వచ్చే సమస్య అసలు ఉండదు. వ్యాధి అంటువ్యాధి కానే కాదు, వాళ్ళకి సపర్యలు చేయటం వల్ల కూడా మీ ఒకరికి అంటుకునే జబ్బు కాదు. కాకపోతే వాటికి అనేక రకమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వాటిని మీరు దగ్గరున్న డాక్టర్ని సంప్రదిస్తే అది ఎంతవరకు ఏ లెవెల్లో మైల్డ్ మోడరేట్ సివియర్గా ఉందా దానికి తగ్గట్టుగా మేము చికిత్సలు అవి చేస్తూ ఉంటాం. సొరియాసిస్ వ్యాధి ఏంటంటే మోస్ట్లీ జెనెటిక్ అంటారని, జన్యుపరంగా వస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో వాళ్ళ హిస్టరీ పరంగా తీసుకుంటే ఫ్యామిలీలో ఎవరికీ కూడా ఉండదు, కానీ ఇప్పుడు ప్రెసెంట్లీ వచ్చేసి ఉంటుంది. సో వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చూస్తే స్ట్రెస్ లెవెల్స్ బాగా ఉన్నప్పుడు కొంతమందిలో ఈ సొరియాసిస్ వ్యాధి ఎక్కువైపోతుంది. సో మోస్ట్లీ జెనెటిక్ అండి. తర్వాత మన ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే ఎన్వైరన్మెంట్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ స్ట్రెస్ఫుల్ కండిషన్స్, తర్వాత ఈ స్మోకింగ్, ఆల్కహాల్, లైఫ్ స్టైల్ ఇప్పుడు బాగా కూడా అందరూ జంక్ ఫుడ్స్కి అలవాటు అయిపోయి లావు పెరిగిపోవటం, సో మెటబాలిక్ ఇవన్నీ కూడా డిజార్డర్స్తోని ఈ సొరియాసిస్ వ్యాధి అనేది కొంచెం మోతాదు అనేది ఎక్కువైపోతుంది. సో ఇవన్నీ కూడా మనం మోడిఫై చేసుకుంటే ఇది మనం కంట్రోల్లో కూడా పెట్టుకోవచ్చు. సొరియాసిస్ వ్యాధి కండి మనకి, ఇది సొరియాసిస్ ఏరియా పరంగా ఇప్పుడు తలకి ఎఫెక్ట్ అవుతుంది, స్కాల్ప్ సొరియాసిస్, బాడీకి సొరియాసిస్ వల్గారిస్ మొత్తం బాడీకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. సొరియాసిస్ నెయిల్స్ కూడా ఎఫెక్ట్, ఓన్లీ నెయిల్స్ కూడా ఎఫెక్ట్ అయిపోయి ఉంటుంది. ఒక్కొక్కసారి ఓన్లీ కీళ్ళల్లో నొప్పులతోని వాపులతోని వస్తారు, సొరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం వాటిని. సో ఏ రకమైన సొరియాసిస్ ఎఫెక్ట్ అయ్యింది దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ పరిగణలోకి తీసుకోవాలండి. ఓన్లీ స్కాల్ప్ సొరియాసిస్ అయ్యింది అనుకోండి, వాటికి అనేక రకమైన కోల్టార్ షాంపూస్, మనకి స్టిరాయిడ్ షాంపూస్ కానీ క్యాంటీఫంగల్ షాంపూస్ కానీ అవి రుద్దుకోవాల్సి వస్తుంది. కొంచెం రాంగ్ రన్గా ట్రీట్మెంట్ ఉంటుంది. అదే బాడీ మీద సంబంధించింది, చిన్న ఏరియాలో ఇన్వాల్వ్ అయింది అనుకోండి, జస్ట్ మనం కొంచెం ఒక్కొక్కసారి స్టిరాయిడ్ క్రీమ్స్ కానీ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ కానీ పెడితే అది తగ్గిపోతుంది. కానీ మోతాది మోర్ దెన్ 10% 30% ఉంది అంటే వాళ్ళల్లో కొన్ని మందులు వాడాల్సి వస్తుంది. మెథోట్రెక్సెట్, సైక్లోస్పోరిన్, ఇలాంటి మందులు ఏంటంటే అవి డాక్టర్ పర్యవేక్షణలోనే రక్త బ్లడ్ రిపోర్ట్స్ అవి చేయించుకుని వాటిని మానిటరింగ్ చేసుకుంటూ తీసుకోవాలి, దీర్ఘకాలంగా తీసుకోవాలి. మళ్ళీ ఫోటోథెరపీ అని ఉంటాయి. ఇప్పుడు మా గాంధీ హాస్పిటల్లో నారో బ్యాండ్ యూవీబీ కొత్తగా వచ్చింది ఫోటోథెరపీ గురించి. అదేంటంటే ఈ సొరియాసిస్ ఇండివిజువల్స్ సఫర్ అయ్యే వాళ్ళకి మందులు తీసుకునే వాళ్ళకి ఇష్టం లేకపోతే ఇలాంటి ఫోటోథెరపీ యూనిట్స్లో, లైట్ థెరపీలో కూడా మనం సొరియాసిస్ని తగ్గించుకోవచ్చు. అంటే పూర్తిగా తీసేయటానికి అవ్వదండి, ఇది మనం వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గించవచ్చు, మళ్ళీ రాదు సమస్య అనేది అంటూ కాదు. నేను ఇందాక చెప్పినట్టుగా లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకుంటూ కాస్త యోగా, మెడిటేషన్, స్మోకింగ్ వదిలేసి, ఆల్కహాల్ వదిలేసి ఇలాంటి లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకుంటే ఇప్పుడు అప్పుడు సొరియాసిస్ని మనం కంట్రోల్ డిస్ట్రెస్ ఇట్సెల్ఫ్ బై యూర్ డూయింగ్ మెడిటేషన్ అండ్ ఆల్, ఇవన్నీ కూడా సొరియాసిస్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఇది కాకుండా మనం మొత్తం బాడీ, ఇందాక సొరియాటిక్ ఆర్థరైటిస్ అని అంటే ఇందులో ఒక్కొక్కసారి రిమటాలజిస్ట్ వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఇవన్నీ ఎఫెక్ట్, సో ఏ భాగంలో ఏ పార్ట్ ఏం ఎఫెక్ట్ అయింది దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. అది కూడా డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి, లేకపోతే అప్పటి వరకు మనం మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ ఏవైతే లిక్విడ్ పారాఫిన్ అనేది మార్కెట్లో దొరుకుతుంది, ఆ డాక్టర్ని సంప్రదించే వరకు అది వాడుకుంటూ ఉంటే పర్లేదు. బొల్లి వ్యాధి అండి, ఇది కూడా ఇందాక మనం సొరియాసిస్ చెప్పుకున్నట్టే ఇది కూడా ఒక స్టిగ్మటైజ్డ్ డిజీజ్ అయిపోయింది. అదేమైపోయింది, బొల్లి కూడా చాలా, అంటే బయటికి కొంచెం కాస్మెటిక్ పరంగా ఇదిగా కనిపిస్తుంది కానీ మనిషిని బాగా డిప్రెస్ చేసేస్తుంది. అమ్మో ఇది అంటే పక్క వాళ్ళకి కూడా అది ఎలా కనిపిస్తుంది అంటే మాకు వచ్చేస్తుందా, వాళ్ళ చేతులు వాళ్ళకి హ్యాండ్షేక్ కానీ మాకు వచ్చేస్తుందా అన్న ఆ ఫీలింగ్లో ఉంటారు. సో బొల్లి వ్యాధి కూడా అంటువ్యాధి కానే కాదండి. కాకపోతే వాళ్ళల్లో కొంచెం ఇది ఏముంది, ఇది కూడా మనకి జన్యుపరంగా వచ్చినట్టే. బొల్లి వ్యాధి కూడా జెనెటిక్గా కానీ ఈ మధ్య కాలంలో కొంచెం, అంటే చాలా ఉన్నాయి థియరీస్, 3-4 థియరీస్ వస్తున్నాయి. కాకపోతే మోస్ట్లీ జెనెటిక్ అంటున్నారు. ఆ వచ్చిన వ్యాధి ఎక్కువ అవ్వకుండా ఉండడానికి కొంచెం మనం ట్రీట్మెంట్స్ అనేక రకాలుగా వచ్చాయి. ఇదివరకు లాగా కొన్ని క్రీమ్స్ అని కాదు, చాలా చాలా ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ పరంగా. ఇందాక నేను నారో బ్యాండ్ యూవీబీ అన్నాను, ఇది చాలా బాగా పనిచేస్తుందండి బొల్లి వ్యాధికి కూడాను.
దాంతోపాటు మనం కొన్ని సర్జికల్ ట్రీట్మెంట్స్ కూడా చేస్తున్నాం ఈ మధ్యకాలంలో. అంటే బాగా మనం మందులు వాడి వాడి ఇంకా రెస్పాండ్ అవ్వలేదు అంటే అలాంటి మనం సర్జరీకి పోస్ట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. అంటే మెల్లోసెట్ ట్రాన్స్ఫర్ కానీ, లేకపోతే మనం చర్మం తొడ దగ్గర నుంచి చర్మం తీసి దాని మీద వేయటం కానీ, కొంతమందికి లిప్స్ మీద ఉంటుంది విటిలిగో అక్కడ కూడా గ్రాఫ్స్ అని వేసుకోవటం కానీ, పంచ్ గ్రాఫ్టింగ్ కానీ, అనేక రకమైన మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చాయి. ఇదివరకు లాగా లిమిటెడ్ ఆప్షన్స్ లేవు. సో బొల్లి వ్యాధిగ్రస్తులందరూ కూడా డిప్రెస్ అవ్వకుండా వాళ్ళు స్ట్రాంగ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే ఆ దాంతోనే బొల్లి వ్యాధి అరెస్ట్ అయిపోతుందండి సగం మటుకు. తర్వాత వాళ్ళు కొంచెం ట్రీట్మెంట్స్ తీసుకుంటూ తగ్గించుకోవచ్చు. నేను ఇప్పుడు చెప్పినట్టుగా ట్రీట్మెంట్స్ అన్నీ ఇప్పుడు నేను చెప్పాను కదా, మనకి ఏరియా వైజ్గా ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉందో, మనం తక్కువ ఏరియా ఉందనుకోండి చిన్నగా 10% చిన్న ఏరియాలో క్రీమ్స్, మనకి పూత మందులు కొన్ని ఉంటాయి, స్టిరాయిడ్ క్రీమ్స్ ఉంటాయి, టాకోలిమస్ క్రీమ్స్, ఈ క్రీమ్ని డాక్టర్ సంప్రదిస్తే వాళ్ళు రాస్తారు ఆ ఏరియాని బట్టి. ఇక్కడ అంటే కొంతమంది స్టిరాయిడ్స్ అనగానే ఏదో ఒకటి పెడతారు, అలా పెట్టుకోకూడదు. ఏ ఏరియాకి ఎటువంటి మోతాదు క్రీమ్స్ రాయాలి అది డాక్టర్కే తెలుస్తుంది. సో అలాంటి క్రీమ్స్ వాడుకుంటే కాస్త ఉంటుంది. అదే చర్మం అంతా ఇన్వాల్వ్ అయ్యి లేదా కొన్ని ఏరియాస్లో ఇన్వాల్వ్ అవుతూ అక్కడ ఇక్కడ ఇన్వాల్వ్ అవుతే అప్పుడు మనం ఈ నారో బ్యాండ్ యూవీబీ కానీ, తర్వాత మనం కొన్ని టాబ్లెట్స్, కొంతమంది ఎక్కువగా అయిపోతూ ఉంటుంది ఒక 2-3 నెలల్లోనే చాలా వచ్చేసాయండి బొల్లిమచ్చలు అంటారు, అప్పుడులో కొంతమంది వాళ్ళకి పల్స్ థెరపీ అని కొన్ని టాబ్లెట్స్ని స్టార్ట్ చేయాల్సి వస్తుంది దాన్ని అరెస్ట్ చేయడానికి. తర్వాత మనకి నేను ఇందాక అన్నట్టుగా సక్షన్ బ్లిస్టర్ గ్రాఫ్టింగ్ అనేసి, అంటే ఒక చిన్న నీటి బుగ్గలాగా పొడిపించి ఆ గ్రాఫ్ తీసి వేస్తాం పెదాల దగ్గర కానీ, కంటి మీద ఉన్న రెప్పల మీద కానీ, కొంతమందికి టాయిలెట్ ఏరియా కూడా ఉంటుంది. ఇలాంటి సేఫెస్ట్ జోన్స్లో మంచి మంచి చికిత్సలు బాగా వచ్చాయండి. సో మీరు డాక్టర్ని సంప్రదిస్తే మనకి అనేక రకమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి, వాటితో మీరు తగ్గించుకోవచ్చు బొల్లి వ్యాధి.